నమస్కారం అండి, మన పేరు శివ కుమార్. మనము అంబేద్కర్ గురించి మన వేరే టాపిక్స్ మాట్లాడుతున్నాము. యాక్చువల్గా వాళ్ళు ఎందుకు మదర్ టెరిసా గురించి గుర్తొచ్చింది, దాని గురించి కూడా మాట్లాడాలని ఒక చిన్న అవకాశం దొరికింది. యాక్చువల్గా మదర్ టెరిసా తను జీవితం ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఎప్పుడు ఎండ్ చేసింది, తను ఏమేమి బాగా తెలిసింది, మళ్ళీ తనకి ఏ ప్రయోజనం వచ్చినాయి, మళ్ళీ తను ఎప్పుడు చనిపోయింది, దీని గురించి మాట్లాడతాం. యాక్చువల్గా మదర్ టెరిసా 1907 నుంచి 1997 వరకు తను వర్క్ చేసింది. తను ఒక నన్ అంటే యాక్చువల్గా ఉమెన్ ఎంప్లాయిడ్ టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ అని అంటారు, కానీ చిల్డ్రన్ని కూడా కాదు, అందరినీ టేక్ కేర్ చేసింది తను. యాక్చువల్గా తన ఎడ్యుకేషన్ కూడా 18 ఇయర్స్కే తను నన్స్ అనే ఒక కాలేజ్లో తను జాయిన్ అయింది. అంటే డ్యూ టు గాడ్స్ కాలింగ్, అంటే దేవుడు పిలిచినప్పుడు తను అలా నన్నుగా మారిపోయింది, నన్నుగా మారిపోయి ఎంతో సేవ చేసింది. యాక్చువల్గా తను ఉమెన్ క్యాథలిక్, మళ్ళీ తన మిషనరీ, మళ్ళీ డెడికేటెడ్ హర్ లైఫ్ టు హెల్పింగ్ పువర్ అండ్ సిక్ పీపుల్. అంటే పువర్ అండ్ సిక్ పీపుల్ అంటే పువర్ అంటే పేదవాళ్ళు, మళ్ళీ రోగిష్ఠులు, వాళ్ళ కోసమే తన జీవితాన్ని డెడికేట్ చేసింది. మదర్ టెరిసా వాజ్ ఎ రోమన్ క్యాథలిక్ నన్ అండ్ ఫౌండర్ ఆఫ్, అంటే రోమన్ క్యాథలిక్ అంటే ఏంటంటే ప్రొటెస్టెంట్, రోమన్ క్యాథలిక్ అని రెండు ఉంటాయి. యాక్చువల్గా ప్రొటెస్టెంట్ అంటే లండన్ రోమన్ క్యాథలిక్, అంటే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ అంటే క్యాథలిక్ నుంచే వచ్చిన వాళ్ళు, రోమన్స్ నుంచి క్యాథలిక్ నుంచే వచ్చిన వాళ్ళు. ప్రొటెస్టెంట్ అంటే రక్షణ, ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళని ప్రొటెస్టెంట్ అంటారు. రెండు ఉంటాయి, తను రోమన్ క్యాథలిక్. ఓకే, అయితే తన ఫౌండర్ అంటే దేనికి ఫౌండరు, మిషనరీ అంటే ఆయన చాలా మిషనరీ చారిటీ ఆర్గనైజేషన్స్ కట్టడానికి తను ఫౌండర్ అయింది. తను ఎక్కడ పుట్టిందంటే ఎథిక్ అరబెన్ అని అక్కడ పుట్టింది. యాక్చువల్గా అది ఇప్పుడు ఏంటంటే మెక్సికో సిటీ అని చెప్పి అంటారు దాన్ని. యాక్చువల్గా తను నోబెల్ ప్రైజ్ ఎప్పుడు పొందిందంటే 1979లో నోబెల్ ప్రైజ్ పొందింది. నోబెల్ ప్రైజ్ అంటే మనకి చాలా గొప్ప అవార్డు అనమాట. అది నోబెల్ ప్రైజ్ పొందిన చనిపోయిన కూడా నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళు ఉన్నారు. బ్రతికున్నప్పుడే తను నోబెల్ ప్రైజ్ పొందింది. మళ్ళీ తన డేట్ ఆఫ్ డెత్ వచ్చేసి 1997లో చనిపోయింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 87 ఇయర్స్ తను చనిపోయింది. తను కలకత్తాలో సేవ చేసింది. కలకత్తాలో యాక్చువల్గా కలకత్తాలో ఏంటంటే ఎవరైతే లెప్రసీ వారు ఉంటారంటే కుష్టి వ్యాధి వారికి బాగా సేవ చేసింది. అసలు యాక్చువల్గా కుష్టి వాళ్ళని ముట్టుకోవడానికి కూడా కొంతమంది అంటే అందరమైనా సరే కుష్టి వాళ్ళని ముట్టుకుంటే అంటే అది అంటువ్యాధి కాబట్టి ముట్టుకుంటే మనకు కూడా వస్తుంది కాబట్టి అట్లా ముట్టుకోవడానికి సందేహపడే రోజుల్లో తను ఏం చేసిందంటే తను వాళ్ళని ముట్టుకొని వాళ్ళని దగ్గర తీసి వాళ్ళ ఏదైతే వన్స్ ఉన్నాయో అవి కడిగి తను మంచి వేసింది. మంచి వేసి తను చివరికి లెప్రసీ పేషెంట్స్ని, పువర్ పీపుల్ని, మన ఇంకా ఆరోగ్యం బాగాలేని వాళ్ళని, అంటే చనిపోద్ద లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళని చాలామందిని తను ఏమంటారు చూసుకుంది, సంతోషంగా ఉంచింది. చాలా కలకత్తాలో మదర్ టెరిసా ఆశ్రమంలో చాలా ఉన్నాయి. యాక్చువల్గా అక్కడ ఎన్నో సేవలు చేసింది. చెప్పుకోవాలంటే మదర్ టెరిసా మన ఇండియన్ సిటిజన్ కూడా అయింది. తను పుట్టింది వేరే దగ్గర కానీ
సీనియర్ సిటిజన్ కూడా ఇది యాక్చువల్గా నేను చదివేటప్పుడు కూడా మదర్ థెరిస్సా గురించి ఆమె బతుకున్నప్పుడే బుక్లో ఎక్కింది. బతుకున్నప్పుడు బుక్లో ఎక్కడం సామాన్యంగా ఊళ్ళో ఎవరికి సాధ్యం కాదు. బతుకున్నప్పుడే బుక్ మా యొక్క టెక్స్ట్ బుక్స్లో ఆమె మేము చదివాము అప్పుడే ఆమె గురించి. ఇంకా మదర్ థెరిస్సా గురించి చెప్పాలంటే చాలా ఉంది. లెట్స్ కంటిన్యూ. స్టూడియో శివకుమార్.